ఏకంగా మాత్రమే వారు అడిగితే ప్రతిపక్ష హోదా కల్పించాలి అని అనుకుంటే మాత్రమే కల్పించే అవకాశం ఉంటుంది. కానీ రాజ్యాంగపరంగా మరి 11 స్థానాలు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా కల్పించేటువంటి రైట్ అయితే ఏది లేదు అనేది అయితే ఒకటి స్పష్టమవుతుంది. అంటే ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటే ఇస్తుంది, కానీ ప్రజలే 11 స్థానాలకు పరిమితం చేసినప్పుడు ఇంకా అధికార పార్టీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కల్పిస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున దారితీస్తూ ఉంది. సో ఇది ఒక అంశం అయితే, ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీకి వెళ్ళరు, కాబట్టి ఒకవేళ వెళ్ళినా ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీకి వెళ్ళినా ఆనాడు ఆయన ఏ విధంగా అయితే ప్రతిపక్ష పార్టీని హేళన చేశారు, ఇప్పుడు అదే ప్రతిపక్ష పార్టీలు అంతకన్నా ఎక్కువగా ఆయన్ని హేళన చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. 164 స్థానాలతోటి కూటమి అభ్యర్థులు బలంగా ఉన్నటువంటి హౌస్లో 11 స్థానాలతోటి 10 మంది ఎమ్మెల్యేలు వేసుకొని మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా అంటే మరి అది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారుతూ ఉంది. సో మరి అలాంటి తరుణంలో ఆయన భవిష్యత్తు ఏంటి, ఆయన భవిష్యత్తు రాజకీయ పరిస్థితి ఏంటి? సో మరి అలాంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ్యుడి పదవికి రాజీనామా చేసి, మరి కడప పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న అవినాష్ రెడ్డి చేత కూడా రాజీనామా చేయించి ఈయన కడప పార్లమెంటుకి పోటీ చేసి మరి పార్లమెంటుకి వెళ్తారు అనే చర్చ పెద్ద ఎత్తున అయితే వస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు కూడా అధికారికంగా ఎవరూ కూడా వైకాపా పార్టీ తరపు నుంచి ఎవరూ కూడా దీని మీద స్పందించిన పరిస్థితి లేదు. 2 రోజుల క్రితం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సాక్షాత్తు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా వైఎస్ఆర్ జయంతికి మంగళగిరిలో హాజరై, సో కడప పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పేసి విన్నాము. ఇదే కనుక నిజమైతే కడప పార్లమెంట్లో ఉన్న ప్రతి గ్రామం నేను తిరుగుతానంటూ వైఎస్ షర్మిల పక్షాన్ని తిరుగుతానంటూ రేవంత్ రెడ్డి సంచలమైన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవ్వరూ కూడా స్పందించిన పరిస్థితి లేదు. అంటే నిప్పు రాకుండా పొగరాదు అనేటువంటి సామెత ఎంత నిజమో రాజకీయాల్లో కూడా నిప్పు రాకుండా పొగరాదు అనేటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి? సో వైకాపా కార్యకర్తలు రోజు రోజుకి డీలా పడుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాజీనామా చేస్తాడనేటువంటి చర్చ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ చర్చ మీద ఇది తప్ప రైటా అని ఖండించేటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవటం దేనికి నిదర్శనం? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకి పోటీ చేస్తే కడప పార్లమెంటుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎంపీగా గెలిచే అవకాశం ఉంటుందా? మరి పులివెందుల అసెంబ్లీ ఏదైతే ఉందో మరి ఆ అసెంబ్లీ తరపు నుంచి బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరి 1000 కళ్ళతో కాసుకొని కూర్చున్న పరిస్థితి పులివెందుల అసెంబ్లీని కైవసం చేసుకోవాలని. జగన్మోహన్ రెడ్డి కనుక పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేసి కడప పార్లమెంటుకి వెళ్తే, సో కడప పార్లమెంట్లో ఆయన గెలిచినా ఓడినా అంశం పక్కన పెడితే పులివెందుల అసెంబ్లీ మాత్రం కేవలం మొన్న ఆయన 60,000 ఓట్లతోనే మెజార్టీతోనే గెలిచారు, కడప పార్లమెంట్ కూడా 60,000 మెజార్టీతో గెలిచారు. ఈరోజు అధికార పార్టీలో ఉన్న కూటమిని తట్టుకొని పులివెందుల అసెంబ్లీ కానీ కడప పార్లమెంట్ కానీ వైకాపా అధినేత ఆయన సోదరుడు గెలవటం అంత ఈజీనా? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సింగళేరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా మొర్రాపు సురేష్ గారు, గజపతి నగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్, మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పుచ్చ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మొర్రాపు సురేష్ గారు ఉన్నారు, సురేష్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్. సురేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి సురేష్ గారు, ఏపీ రాజకీయాల్లో సాగుతున్న ఒక చర్చ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ్యుడి పదవికి రాజీనామా చేసి ఆయన కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి పార్లమెంటుకి వెళ్తారు, అసెంబ్లీకి రారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన సేవ్ చేసుకోవాలన్నా, ఆయనకున్న కేసుల నుంచి ఆయన బయటపడాలన్నా, ఇప్పుడున్న తరుణంలో మరి కేవలం 11 మంది శాసనసభ్యులతో అంటే ఆయనతో కలిపితే 11, ఆ 10 మంది శాసనసభ్యులను వెంట పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళినా ఆయన చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి ఒకవేళ అసెంబ్లీకి రాకపోతే ప్రజల్లో వేరే విధంగా సంకేతాలు, నెగిటివ్ సంకేతాలు వెళ్తాయనేటువంటి తరుణంలో ఎలాగైనా చట్టసభలకు వెళ్ళాలి, చట్టసభలో వాయిస్ వినిపించాలనేటువంటి లక్ష్యంతో ఆయన పార్లమెంటు వైపు చూస్తున్నారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున చాప కింద నీరులా సాగుతూ ఉంది. ఇందులో వాస్తవాలు ఎంత? ఇంతవరకు వైకాపా అయితే ఖండించలేదు, సాక్షాత్ రేవంత్ రెడ్డి సైతం కూడా ఈ చర్చను వైఎస్ఆర్ జయంతి వేడుక
వేడుకల్లో తెర మీదకి తీసుకొచ్చారు. సార్ బ్రహ్మనాయుడు గారు, నేనైతే ఇది అంతగా నమ్మట్లేదు, ఇది రూమర్ అని అనుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా మీరు ప్రస్తావించిన మాటలు ఏంటంటే, ఇక్కడ శాసనసభకి వెళ్ళి ఏమి చేసేది ఏమి లేదు కాబట్టి పార్లమెంట్కి వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నారని ఒక మాట అన్నారు. ఇక్కడ చేయలేంది, అక్కడ వెళ్ళి చేసేది ఏముందండి? అక్కడ ఏమైనా సంఖ్య ఏమైనా ఉందా? సంఖ్య ఏమీ లేదు అలా అని చెప్పేసి ఇది పోటీ చేస్తారని కూడా నేను నమ్మటం లేదు. ఇది రూమర్గానే భావిస్తున్నాను. అయితే ఇది ఒకవేళ నిజము అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అనే సందంగా వెళ్ళిపోతారు ఆయన. ఎందుకంటే కడపలో ఏడు స్థానాలకు గాను 5 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలిచింది, 2 స్థానాలు వీళ్ళు గెలవడం జరిగింది. ఆ 2 స్థానాల్లోనే వీళ్ళకి మెజారిటీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇది ఏదైతే అవినాష్ రెడ్డి ఎంపీకి ఏదైతే ఉందో ఆ 2 నియోజకవర్గాల వల్ల ఆయనకు మెజారిటీ వచ్చి బయటపడడం జరిగింది. అంటే గతంలో 3 లక్షలు 4 లక్షలు ఓట్లు ఉన్న నియోజకవర్గంలో ఈరోజు 60,000 పడిపోయింది. అంటే అక్కడ వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఏదో గెలిచేస్తారు అని చెప్పేసి ఆశ అయితే లేదండి. ఎందుకంటే అధికారంలో ఉండగా జరిగిన పరిణామం ఇది. ఈ రోజు బొక్కబారులో పడిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి వెళ్తే అక్కడ జనాలు ఓటేస్తారనడానికి లేదు. పబ్లిక్ ఎవరు అధికారులు ఉంటే అటు 3 వెళ్ళిపోతారు కాబట్టి ఈసారికి అది కూడా పూర్తి 0 చేసేస్తారు. సో దానికి అవకాశం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు, నాయుడు గారు మాట్లాడచ్చా? కంటిన్యూ చేయండి మాట్లాడండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడానికి ఆలోచన ఏదైనా ఉంది అంటే నేను భావిస్తున్నాను, ఒకవేళ నిజమైతే అండి. ఎందుకంటే పార్లమెంట్ లో కూర్చుంటే అక్కడ ప్రధానమంత్రి మంత్రులు పెద్దలందరూ కూడా దగ్గరగా ఉండి ఆయన కేసుల గురించి మాట్లాడుకునే ఎక్కువ సమయం దొరుకుతుంది కాబట్టి లాబింగ్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే దొరుకుతుందండి. అయితే లాబింగ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది నాకు తెలియదు, కానీ ఢిల్లీకి దగ్గరగా ఉండడానికి అదొక మంచి అవకాశం. సో ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తున్నాడా అనేది ఒకటి. రెండు, అసెంబ్లీలో కూర్చోడానికి ఆయనకు ముఖం చెల్లటం లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎదురుగా నిలబడి ఒక్క నిమిషం కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చూసి నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే ఆయనకి రాజ్యర్గ బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఆయన ఒక రాజుగా ఫీల్ అవుతాడు కాబట్టి అక్కడ మైనారిటీగా ఎప్పుడు ఆయన ఫీల్ అవ్వడానికి ఆయన ఒప్పుకోడు. అక్కడ కూర్చోలేడు, ఆయనకి ఒక రకమైనటువంటి అది ఆ భావన ఏమంటారో తెలియదు, కానీ ఆయన నేను చిన్నగా చూసుకోవడానికి ఆయన మనస్తత్వం ఒప్పుకోదు కాబట్టి అసెంబ్లీకి వెళ్లకుండా పూర్తిగా ఉండాలి. అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే జనాలు పబ్లిక్ లో రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సో మనం పార్లమెంట్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒక ఆలోచన. ఇది నిజం అయితే మాత్రం నేను చెప్తున్నాను, నా యొక్క ఆలోచన విధానం చెప్తాను. ఒకవేళ వీళ్ళు ఎవరు ఇష్టం అండి, ఎవడ అబ్బగాడి సొమ్ముతో ఎలక్షన్లు జరుగుతున్నాయండి, వాళ్ళ అవసరాలకి వాళ్ళు రాజీనామా చేసేస్తారా? పబ్లిక్ ఖాళీ లేదా, పని పాట లేదా? 2 నెలల క్రితం ఓట్లు వేసారు, మళ్ళీ ఈ రోజు వచ్చి ఓట్లు వేయాలా? అసలు ఎందుకు నువ్వు రాజీనామా చేస్తున్నావు అని చెప్పేసి పబ్లిక్ అడుగుతారు కదండి, అడుగుతారు కదా. ఓట్లు వేసామయ్యా, నువ్వు ఎందుకు రాజీనామా చేస్తున్నావు? ఇక్కడ 2 రాజీనామాలు జరగాల, ఒకటి జగన్మోహన్ రెడ్డి చేయాలి, అక్కడ అవినాష్ రెడ్డి చేయాలా? ఇద్దరు రాజీనామాలు చేస్తే మొత్తం 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ లో అసలు ఎలక్షన్లు జరుగుతాయి, దానికి ఎంత సొమ్ము ఖర్చు అవుతుంది, ఎవడు పెడతాడు దీనికి, ఎందుకు పెట్టాలి, అసలు వీళ్ళు ఎందుకు రాజీనామా చేయాలి, 2 నెలల క్రితం ఎందుకు పోటీ చేస్తారు, ఇప్పుడు ఎందుకు రాజీనామా చేస్తున్నారు అని పబ్లిక్ అడగరా? చదువుకున్న వాళ్ళు అడగరా? యువత ప్రశ్నించదా? అంటే నీ కేసుల నుంచి బయటకు రావడానికి, నువ్వు బాగుండడానికి మాత్రమే ఈ యొక్క ఈ ఎలక్షన్ విధానాన్ని, రాజ్యాంగాన్ని, ఈ వ్యవస్థలన్నీ వాడుకుంటావని చెప్పేసి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయరా బ్రహ్మనాయుడు గారు? ఖచ్చితంగా చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళి కూర్చొని ఏదో సెటిల్ చేసుకోవడానికి వెళ్తున్నాడు అంటే ఓకే, మరి అవినాష్ రెడ్డి గారికి కూడా కేసులు ఉన్నాయి కదా? అవినాష్ రెడ్డి గారికి మరి ఆ మాత్రం భయం లేదా? ఆయన ఎంపీగా ఉంటే ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది. ఆరోపణలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. నిజంగా మీరు ఉండేటప్పుడు ఆయనకు కూడా ఎంపీగా ఉంటే రేపు పొద్దున్న నన్ను అరెస్ట్ చేయాలంటే కూడా సభాపతి ఆమోదం కావాలి, పార్లమెంట్ సభాపతి ఆమోదం కావాలి కాబట్టి నేను ఎంపీ నానే ఉంచుకుంటానని చెప్పేసి ఆయన అనడా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు అడగంగానే అన్ని చెప్పాడు కాబట్టి నేను రాజీనామా చేసేస్తున్నాను ఏమన్నా? రాజీనామా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కదా. అధినేత అయితే అధినేత ఎవరికండి? అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు సీఎం గా గెలవలేకపోయావో, అంత దరిద్రమైన నెంబర్కి ఎప్పుడైతే పడిపోయావో, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యేగానే చూస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఆయనకు గౌరవం ఇచ్చే పరిస్థితిలో లేదు. ఓడిపోయిన ప్రతి ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చి ఈరోజు నిర్మాణమాటగా చెప్తున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము ఓడిపోయాము, ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే ఓడిపోయామని చాలా మంది బయట చెప్తున్నారు. అంత మాత్రం ఇప్పుడు అవినాష్ రెడ్డి వాళ్ళు ఏమి తక్కువేమి కాదండి,
అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి గారి గురించి నేను అక్కడక్కడే విన్నది చెప్తున్నాను మీకు. ఆయన చాలా గట్టి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దగ్గర భయం అనేది కూడా నాకు తెలుసు, విన్నాను నేను అక్కడక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయమా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారే అవినాష్ రెడ్డి గారు నాన్నగారిని చూసి భయపడుతున్నారా? అవునండి, అక్కడ గతం నుండి ఉన్నదే. వాళ్ళ ప్రొటెక్షన్ అవన్నీ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను విన్నది చాలా దగ్గర విన్నాను పెద్దల దగ్గర, అసలు ఇంత ప్రొటెక్షన్ ఎందుకు పెట్టుకుంటాడు, చుట్టూ ఎందుకు ఎప్పుడు భయంతో ఉంటాడు, పరదాల చాటున ఉంటాడంటే పబ్లిక్ లోంచో ప్రతిపక్షాల్లోంచో ఏదో ఆయన మీద అత్యాయత్నం చేస్తారనో ప్రాణాయని ఉందని కాదండి. వాళ్ళలో వాళ్ళ కుటుంబీకుల్లోనే ఆ యొక్క రకమైన మనుషులు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు భయపడుతుంటారు. అంత మాత్రాన ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు నాన్నగారు చెప్పుకుంటే ఏ నిర్ణయం తీసుకోలేడు. భాస్కర్ రెడ్డి గారు దానికి ఒప్పుకోరు. ఈయన ఒకవేళ నువ్వు నేను ఈయన ఒకవేళ పార్టీ అధినేత ఏమన్నా నేను ఎంపీ పదవి నేను తీసే శక్తి ఉందా ఆయనకి ఏమైనా? జగన్మోహన్ రెడ్డికి లేదు కదా. రాజ్యాంగపరంగా ఆయన జనాలు గెలిపించారు, ఆయన ఎంపీగా ఉంటాడు. ఆయన రాజీనామా చేస్తే ఎలక్షన్ వస్తారు తప్ప రాజీనామా చేయకుండా ఎలక్షన్ రాదు. ఇంకోటి మూడో విషయం ఏంటంటే సార్, ప్రధానంగా ఆలోచించాల్సింది ఇది రూమర్ అయితే బాగుండు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం కూడా ఎవరు ఊహించలేని విధంగా ఉంటారు, అది కూడా నిజము కూడా కావచ్చు. ఎందుకంటే సీఎం లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారంటే ఏదో సోషల్ మీడియాలో వచ్చింది మాట్లాడుతున్నారా లేకపోతే ఏంటంటే నాకు తెలియదు. కానీ ఒకవేళ ఆలోచన వస్తే కూడా ఆ యొక్క ఆలోచన విధానం ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆయనే మాత్రం సుపీరియర్ గా ఉండాలి, నేను చెప్పింది అందరూ వినాలి. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు కూడా ఈయన మాట వినాలని ఆలోచన ద్వారంతో ఉంటాడండి. కాకపోతే మన రాజ్యాంగం అది కల్పించలేదు కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఆయనకి అది కుదరలేదు కాబట్టి ఆయన పరిస్థితి ఆ రకంగా ఉంది. ప్రధానంగా ఎలక్షన్లు అనేది పబ్లిక్ కాల్ ఫర్ చేస్తే నువ్వు రాజీనామా చేయాలి. ఏదైనా జరగరాంది, నీ యొక్క అయాములు ఏదైనా జరగరాంది జరిగితే పబ్లిక్ నిన్ను ఆల్రెడీ వ్యతిరేకత వస్తుంది కాబట్టి, లేదంటే దానికి బాధ్యతగా నువ్వు రాజీనామా చేయాలి తప్ప నువ్వు దేని గురించి నువ్వు రాజీనామా చేస్తావని పబ్లిక్ ఏ రకమైన మెసేజ్ ఇస్తావు, ఏం అడగగలుగుతావు నువ్వు, ఏం చెప్పగలుగుతావు నువ్వు? ఇది రాంగ్ అనే నా ఉద్దేశం అండి బ్రహ్మనాయుడు.